నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో నూతన అతిథి హోటల్ ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, తెలంగాణ రాష్ట్ర అగ్రస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి ప్రారంభించారు. అతిథి భవన్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి, డిపో మేనేజర్ గారికి మరియు పట్టణ ప్రముఖులకి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిర్యాలగూడ పట్టణంలో బస్ స్టాండ్లో మీరు ఒకసారి వచ్చి చూడండి. ఇదివరకు ఇప్పటికి చాలా మార్పులు జరిగినాయి. డిపో మేనేజర్ గారి సహకారంతో 3 నెలలు దీన్ని రెనోవేట్ చేసి ఏసీ హాల్తో సహా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము డిఎం గారిని కోరుకునేది ఒక్కటే సార్, ఇందాక అన్నగారు చెప్పినట్టు మా బిజినెస్కి అవసరం. ముఖ్యంగా బస్సులు ఆపటంలో మీరు మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ, ఇంకోటి బయట బాగా బస్సులు ఆపుతున్నాయి. ఇన్ని రోజుల నుంచి నిజంగా సాధించడం 4 ఏళ్ళ నుంచి ఇక్కడ అవకాశం లేకుండా ఇప్పుడు అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మా బిజినెస్కు తోడ్పడాలని మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా సోదరుడు తమ్ముడు అనుకూల సుందర్ గారికి నూతనంగా ఏర్పాటు చేయబడిన అతిథి భవనంలో బ్రహ్మాండంగా వ్యాపారం ముందుకు పోవాలని, గతంలో హోటల్ ఫీల్డ్ అనేక అనుభవం కలిగించి చిన్న వయసులో మరి అతిథి బ్రాండ్ హోటల్స్ మిర్యాలగూడలో ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. మరి భవిష్యత్తులో కూడా ఈ హోటల్లో మంచి సర్వీస్ చేస్తూ వచ్చిన అతిథులందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్న ఆతిథ్యం ఇస్తూ ఇంకా తన వ్యాపారం వృద్ధి చేసుకుని పేరు ప్రఖ్యాతలు పెంచాలని, వ్యాపారం అభివృద్ధి చేయడానికి మిత్రులుగా సోదరులుగా మా అందరి సహకారం ఎల్లవేళలో ఉంటుంది. భవిష్యత్తులో అతని ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించి తన కుటుంబం కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మనం పూర్తిగా కోరుతున్నాం.